రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే మనము ప్రస్తుతము కృపాయుగములో ఉన్నాము. ధర్మశాస్త్రముకు మనపైన అధికారము లేదు. మనము కృపకే పాత్రులమై ఉన్నాము కాబట్టి పాపము కూడా ఇక మన మీద ప్రభుత్వము చేయదు, అంటే అధికారము చేయదు అని ఈ వాక్యం మనకు సెలవిస్తుంది. మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎందుకు పాటించని అవసరం లేదు అంటే, ఈ ధర్మశాస్త్రాన్ని యేసయ్య తన శిలువ మరణం ద్వారా మేకులకు కొట్టివేశాడు. మనమందరము నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని మన పక్షంగా ఆయన ఒక్కడే నెరవేర్చేసి దానిని కొట్టివేసి కృపను శిలువ రక్తం ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన మరణించడం ద్వారా కృపను మనకు ఉచితంగా అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి విమోచన క్రయ ధనముగా, అంటే వెల ఇచ్చి తన ప్రాణం అనే దానిని వెల ఇచ్చి దానిని కొట్టివేసి మనల్ని కాపాడి మనకు ఆ యొక్క కృపను ఉచితంగా శిలువ మరణం ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి యేసయ్య శిలువ మరణం నుంచి మనం క్రొత్త నిబంధన అనేది పొంది ఉన్నాము. ఆ క్రొత్త నిబంధన ద్వారా మనము కేవలము కృపకు మాత్రమే పాత్రులము, కానీ ధర్మశాస్త్రానికి కాదు. అందునిమిత్తమే ఇక పాపానికి మన మీద ఎలాంటి అధికారము కూడా లేదు. మరి ఎలాంటి అధికారము లేదు అని చెప్పి మనం తిరిగి పాపంలో ప్రవేశింపాలా? ఎంత మాత్రము కాదు. మనము పాపాన్ని అసహించుకోవాలి. ఎందుకంటే యేసయ్య మన పాపముల నిమిత్తము శ్రమ పొందాడు. ఆయన పొందిన శ్రమలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా అవి మనము పొందాల్సినటువంటి శ్రమలు. మనము ఆ శిలువ మరణము పొందవలసి ఉన్నవారం. అయితే మనందరి బదులుగా మనందరి పాపముల నిమిత్తము ఆయన తన యొక్క ప్రాణాన్ని శిలువలో అర్పించాడు, సజీవ యాగముగా అర్పించాడు. మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనకు పశ్చాత్తాపము, మారు మనస్సు వచ్చేస్తాయి. ఇక మనం పాపాన్ని అసహించుకుంటాము. ఇంత ఘోరమైనటువంటి శ్రమలు మన పాపముల నిమిత్తము ఆయన పొంది ఉన్నాడా? మనం పొందవలసినటువంటి శ్రమలు, ఆ కొరడా దెబ్బలు, ఆ ముళ్ళ కిరీటము, ఆ యొక్క శిలువ మరణము, మేకులు కొట్టించుకుంటా, ఇవన్నీ మన బదులుగా ఆయన పొంది ఉన్నాడని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మనము పాపం వైపు ఏమాత్రము కూడా ఆకర్షింపబడము, దానిని అసహించుకుంటాము. ఇదే కృప వలన మనకు కలిగినటువంటి ఆధిక్యత. అంతేగాని కృప ఉన్నది కదా అని ఏ పాపం చేసినా తిరిగి దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాప పడితే ఆ పాపం కడిగి వేయబడుతుంది అనేటువంటి ఆలోచన వస్తే అది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకంటే అది తెలిసి పాపము చేసినట్టే, దానికి క్షమాపణ లేదు. నీవు నీతిగా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు పొరపాటున గనక పడిపోయినట్లయితే తిరిగి నిలవబెట్టడానికి కృప పనిచేస్తుంది. కానీ నీవు ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పాపాల నుంచి నిన్ను విడిపించటానికి కృప అనేది పనిచేయదు. చాలామంది కృపను ఆ రీతిగా అపార్థం చేసుకుంటూ ఎన్ని పాపాలు చేసినా సరే దేవుడి దగ్గరికి మరలా వచ్చి పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకుంటే మరలా అంతా సరైపోతుంది, మరలా నూతనమైన పాపాలు చేసేయవచ్చు అని అనుకుంటూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా చేసేటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం అనేది ఉండదు. అది వేషధారణ అయినటువంటి భక్తి క్రిందకు వస్తుంది. అలాగన ఉద్దేశపూర్వకంగా పాపాలు చేసేవారు కృపను కేవలము వ్యర్థపరిచేవారు మాత్రమే. అందుకే దేవుడిని అంగీకరించిన వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ మన యొక్క మనస్సాక్షిని ప్రేరేపిస్తాడు. మనస్సాక్షి అనేది మంచి చెడుల విషయంలో తప్పనిసరిగా ప్రతి మనిషిని కూడా హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని కృపను సరిగా అర్థం చేసుకున్నట్లయితే మనము మంచి మార్గముల వైపు త్రిప్పబడతాము, నడుస్తాము, దానిలోనే ఆనందిస్తాము. అలా కాకుండా మనము గనక కృపను తప్పుగా అర్థం చేసుకొని మరి దానిని గనక వ్యర్థంగా ఉపయోగించినట్లయితే ఇంకా చెడ్డ మార్గముల వైపే మనం ప్రయాణిస్తూ ఉంటాము. మాటి మాటికి మనం కావాలనే పడిపోయినట్లుగా కూడా
ఉంటుంది. అయితే మనం గనక నీతిగా పరిశుద్ధంగా జీవిస్తూ పొరపాటున అపవాది తంత్రముల చేత పట్టబడి పడిపోయినట్లయితే దేవుని యొక్క కృప మనకు సహాయం చేస్తుంది. అప్పుడు నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేస్తాడు అనే దానికి అర్థము ఏంటంటే నీతిగా ఉండటానికి నీవు ప్రయత్నించినప్పుడు నీవు పడిపోతే ఎన్ని మార్లు పడినా తిరిగి లేపుతాడు. కానీ నీ ఉద్దేశపూర్వకంగా కావాలని పాపం చేస్తాను, కావాలని ఆ పాపంలో పడిపోతాను, తెలిసి తెలిసి కూడా వెళ్తాను అని గనక మూర్ఖపు స్వభావాన్ని వితండవాదాన్ని కలిగి ఉన్నట్లయితే దానివల్ల కృప అనేది వ్యర్థమైపోతుంది, నిన్ను ఎవరూ కూడా రక్షించలేరు, నీవు ఆ కృపను తిరస్కరించిన వాడవవుతావు. అప్పుడు యేసయ్య శిలువలో పొందినటువంటి ఆ యొక్క మరణానికి విలువే లేకుండా పోతుంది. మనందరి పాపాలను భరించినందుకు ఎలాంటి విలువ కూడా లేకుండా పోతుంది. ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృప నిష్ప్రయోజనమైపోతుంది. కాబట్టి ప్రియులారా, మనము కృపకు పాత్రులమై ఉన్నాము. ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే ఏ ఒక్కరి వల్ల కూడా అవ్వదు. ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ ఏ నరుడు కూడా పాటించలేడు. అందుకే అక్షరం అనేది నశింపజేస్తుంది, ఆత్మ జీవింపజేస్తుంది అన్న రీతిగా అక్షరము అంటే ఆ ధర్మశాస్త్రము ప్రతి దానికి శిక్షావిధిని విధిస్తుంది. కాబట్టి దానిని ఏ మానవుడు భరించలేడు. కాబట్టే యేసయ్య తన శిలువ మరణం ద్వారా ఆ యొక్క అక్షర రీతిగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి ఆత్మ ద్వారా కృపను మనకు ఉచితముగా అనుగ్రహించాడు. కాబట్టి మనము ఆ యొక్క ఆత్మ ద్వారా పొందినటువంటి కృపను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఆ యొక్క యేసయ్య రక్తంలో మన యొక్క వస్త్రములను, మలినమైన వస్త్రములను ఉతుకుకుంటూ ఎల్లప్పుడూ పవిత్రులము అవటానికి మనము సిద్ధపడుతూ ఉండాలి. అప్పుడు ఆ కృప అనేది మనకు అలాగ పరిశుద్ధంగా జీవించటానికి, నీతిగా జీవించటానికి సహాయాన్ని చేస్తుంది. అంతే తప్పిస్తే మరి మనము ఉద్దేశపూర్వకంగా ఎలాంటి పాప జీవితం వైపు ఒకసారి రక్షింపబడిన తర్వాత వెళ్ళకూడదు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా యేసయ్య తన యొక్క త్యాగం ద్వారా మనకు ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైనటువంటి కృపను మాత్రమే పొందుకొని క్రొత్త నిబంధనలో మాత్రమే పాలి భాగస్థులమై ఉన్నాము. కాబట్టి ఆ క్రొత్త నిబంధన యొక్క నీతి ఫలములు మనము ఫలించాలి. అలాగూ ఫలించటానికి మనము ఇక పాపానికి ఏమాత్రము ఆస్కారం ఇవ్వకుండా, దానికి మన మీద ఎలాంటి అధికారము ఇవ్వకుండా మనము జీవించాలి. ఎందుకంటే మనము దేనికి బానిసలం అవుతామో అది మనల్ని ఏలుతుంది. మనం పాపానికి గనక బానిసలం అయిపోయినట్లయితే ఆ పాపమే ఇక మనల్ని ఏలుతుంది. ఆ పాపం మనల్ని ఏలకుండా చేయటానికే యేసయ్య తన యొక్క రక్తం ద్వారా మనల్ని విమోచించటం జరిగింది. మరి అంత గొప్ప రక్షణ, అంత విడుదల మనం పొందిన తర్వాత తిరిగి మరలా దానిలోనికి ఏమాత్రము వెళ్ళకూడదు. అప్పుడు ఆయన యొక్క రక్తాన్ని వ్యర్థపరిచినట్లుగా అవుతుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కృపను పొందుకొని ఆయన విలువ పెట్టి మనల్ని రక్షించాడు. కాబట్టి ఆ రక్షణను పరిపూర్ణంగా అనుభవించి పాపానికి మన మీద ఏమాత్రము అధికారాన్ని ఇవ్వకుండా నీతిగాను పరిశుద్ధంగాను జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయాలని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.